अल्लूर सीतारामराजु जिला कोय्यूर मंडलम जेडपीटीसी वार नूकराजु भूमि पै अनकापल्ली जिला रोलगुंट मंडलम एंकेपट्नम रेवेन्यू उन्न भूमि पै गिरिजनुलु आंदोलन चेस्तुन्नारु। दीनिपै जेडपीटीसी वार नूकराजु विवरण तेलिपारु। नेनु गोलुगोंड मंडलंलो 10 एकराल भूमि अम्मी रोलगुंट मंडलंलो 10 एकराल भूमि कोन्नानानि तेलिपारु। वैजाग्लो उन्न आडारी अप्पलराजु दग्गर कोन्नानानि तेलियजेशारु। ఈ భూమిని చూసి సర్వే నంబర్ 139 లో ఉందని రికార్డు పరంగా కొనుగోలు చేయడం జరిగింది। నర్సీపట్నం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది। నాకు రికార్డు పరంగా 1B అడంగల్ పాస్ పుస్తకాలు ఉన్నాయని తెలిపారు। అలాగే మీకు అదే సర్వే నంబర్ లో మీ పేరు అడంగల్ లో గాని 1B లో గాని ఉంటే తక్షణమే ఆ భూమిని నేను మీకు అప్పజెప్తానని అన్నారు। నాకు విఆర్ఓ సర్వేలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ భూమి మీదని నిర్ధారణ చేసిన తర్వాతే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది। నేను గత 40 ఏళ్ల నుంచి ఎస్టీ గిరిజనులకు 50,000 ఎకరాలు వైజాగ్ ఆడర్ అప్పలరాజు దగ్గర నాగప్పలరాజు దగ్గర నేను ముగ్గురు దగ్గర భూమి కొనడం జరిగింది। ఆ భూమి నెంబర్ 139 సర్వే నెంబర్। ఈ 139 సర్వే నెంబర్లో నేను భూమి మీదకి వెళ్ళి చూసి మరి అప్పలరాజు నేను అంత తిరిగి వచ్చి ఆ రోజు భూమి కొన్నాను। భూమి కొని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నర్సీపట్నం రిజిస్టర్ ఆఫీసర్లోని। నాకు పాస్ పుస్తకాలు 1B అడంగులు అన్నీ కూడా నాకు ఉన్నాయి। మరి ఈ భూమి పూర్వం రాజులది, రాజుల భూమి అయితే రాజులేమో వైజాగ్ వరకు అమ్మారు, వైజాగ్ గారు నేను కొన్నాను, నేను కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను। రిజిస్ట్రేషన్ చేయించుకొని మరి నేను ముట్టేషన్ చేయించుకున్నాను। నాకు 1B అడంగులు పాస్ పుస్తకాలు అన్నీ కూడా నాకు ఉన్నాయి। అప్పుడు నేను వెళ్తే ఎవరు కూడా భూమి మీద లేరు, భూమి అంతా ఖాళీగా ఉన్నది, పెద్ద పెద్ద వరకలు ఆ భూమి ఇప్పుడు కూడా వరకలు తలగే ఉన్నది। అది సదును చేయాలంటే సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు అయితే కానీ అది సదును అవ్వదు। నేను వ్యవసాయం చేసుకోవడానికి నేను కొన్నాను, నాకు 3 పిల్లలు, నేను నాకు ఇక్కడ 10 ఎకరాల భూమి నిమ్మగడ్డ కేతులను అమ్ముకున్నాను। అమ్ముకొని ఈ 10 ఎకరాల బదులు ఈ 10 ఎకరాలు అమ్మేసి అక్కడ నేను మళ్ళీ కొనుక్కున్నాను రికార్డు అంతా పూర్తిగా చూసి। అప్పుడు నేను వెళ్తేప్పుడు కేదార్ రాజుబాబు మన గొల్లలు అప్పలనాయుడు గొంప అప్పలనాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు। బాబు నేను భూమి కొనుక్కున్నానంటే ఈ భూమి మీద మేము దున్నుతున్నాం అని అసలు అన్నారు। అనబోతు వాళ్ళు మేము మాట్లాడుకొని ఇంకా వాళ్ళు కూడా అప్పటి నుంచి దున్నడం మానేసి నేను కూడా కొనుతోనే భూమి ఉన్నది। నేను 2015 నుంచి 2016 దాకా భూమి మీద నేను నాకు అనారోగ్యంతో 2 సంవత్సరాలు నేను భూమి మీదకి వెళ్దాం మానేస్తే అప్పుడు 2016లోనే వీళ్ళు పాకలు కట్టేశారు। పాకలు కడితే మొత్తం అప్పుడు మా సంఘం వాళ్ళంతా కలిసి వెళ్ళి పాకలు ఇప్పేశారు, మీకేమున్నాయని అడిగితే అప్పుడు కూడా మాకేమి కాగితాలు లేవు, మరి భూమి మీద మేము దూరు మీరు ఎలా దున్నుతారు భూమి మీద అంటే మేము తాత ముత్తాత తరతరాలు బట్టి మేము దూరుతాం అంటున్నారు। మరి మరి అడంగల్లో కానీ 1B కానీ SFTలో కానీ మీ పేరునంతా చూపించండి, మేము స్వచ్ఛందంగా భూమి నుంచి మేము వెళ్ళిపోతాం, మీకు మాకు గొడవలు ఉంది, నేను కూడా పోరాట యోధుణ్ణి, సుమారుగా ఏజెన్సీలోని 5,000 ఎకరాల భూమి, 50,000 ఎకరాల భూమి నేను పేదలకు ఇప్పించేటువంటి వ్యక్తిని, నేను ఎప్పుడు పేదల పక్కే తప్ప పెద్దల పక్క నేను ఉండే వ్యక్తిని కాదు, నేను కూడా పేదలకే సపోర్ట్ చేస్తాను। మరి భూమి మట్టుకు వీళ్ళు ఎక్కడెక్కడో ఉండి నా సరిహద్దు భూములు వీళ్ళు పాకలు ఉన్నాయి, వీళ్ళు పాకల్లో భూమి వాళ్ళ భూమి మానేసి నా భూమి అని ఎవరు వచ్చినా వీళ్ళు వచ్చేయడం మొదలుపెట్టారు। నేను ఎప్పుడు వచ్చినా నా మీద కత్తులు కర్రలు పట్టుకొని మారణాయుధాలతో పట్టుకొని నాకు బెదిరించి నాకు చంపబోతున్నారు। ఆ విషయం మా గ్రామస్తుల గురించి మా సంఘం ఉంది, మాకు వైఎస్ఆర్ పార్టీ సంఘం ఉంది, మా సంఘం వాళ్ళంతా నాకు అడిగారు అబ్బాయి నీకు బెదిరించారు ఎప్పటికైనా నీకు చంపేస్తారు, మా సంఘంతో వెళ్ళి మా సంఘవాసులు వెళ్తాం మీరు ఎవరు రావద్దని సంఘస్తులు వెళ్ళి పరిచయం చేయగా మొన్న రీసెంట్గా లక్ష్మీవారి నాడు ఆవిడ 2 రాట్లు వేసారు, 2 రాట్లు అయితే 2 రాట్లు గ్రామ సర్పంచ్కి విఆర్ఓకి తీసుకెళ్ళి నేను చూపించాను, చూపించి ఈఆర్ఓ గారు అన్నారు ఏమండి భూమి మీద రాట్లు వేసేస్తున్నారు, అమ్మ నేను పీకేస్తానని నేను చెప్తే ఈఆర్ఓ గారు కూడా మీరు పీకండి నేను వాళ్ళకి నోటీస్ ఇస్తాను, అది పిలిచి అడుగుతాను నీ భూమి మీద ఆలెందుకు వేస్తారని అంటే మేమందరం వచ్చేసాం మా సంఘం నేను కలిపి మళ్ళీ ఆ తెల్లారికే మళ్ళీ పాక కట్టేసి నేను వెళ్తే మేము 100 సంవత్సరాలు బట్టి ఈ పాకలోనే ఉంటామని ఆవిడ చెప్పగా మళ్ళీ ఇమీడియట్గా నేనే ఆ పాకను తొలగించాను, తొలగించేవైతే వస్తాం నేను వాళ్ళు దున్నుతున్నారు మార్చి నెలలో దున్నుతప్పుడు నేను నా మనవడు వెళ్ళి ఏమో భూమి దున్నుతారంటే ఆ భూమి దున్నేటప్పుడు మేము ఇద్దరు వెళ్ళి భూమి మాది మీరు దున్నకుండా నేను టాక్టర్లను తగిలేసాం, ఆ రోజు కూడా నీతో చెప్పావు, ఆ రోజు కూడా నువ్వు వచ్చే నీతో చెప్పావు, ఏమని చెప్పావు భూమి మాదమ్మా నువ్వు అలా దున్నకూడదంటే టాక్టర్లు వెళ్ళిపోయాయి, వెళ్ళిపోతే నేను భూమిలోకి రానని నేను ఒప్పుకున్నావు ఆ రోజు నాతో,
మరి ఒప్పుకొని మళ్ళీ నువ్వు కందిసేను జల్లేసావు ఇవాళ కందిసేను జల్లేసి నేనే భూమి మీద ఉంటానంటావు నువ్వు నీ ఊరెక్కడ నీదేవది రాజుపేట సింగరాజపేట సింగరాజపేట నుంచి వచ్చి నా భూమిలో నువ్వు అక్రమంగా దిగేసి మరి అక్రమాన్ని మీరు ఎంఆర్ఓకి డిమేట్ చేసి నా అడంగులను అక్రమాన్ని మీరు ఎక్కించుకున్నారు అక్రమంతా అర్థమేటో మీరు తెలుసుకోండి నేనైతే ఈ భూమికి ప్రసక్తి లేదు నేను పూర్తి రికార్డులు అక్కడ ఉన్నాయి నేను కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను నా భూమిని నేను రక్షించుకోవాలని మా సంఘం వాళ్ళంతా మరి ఇవాళ నేను మూడు చుట్లు ఒక చుట్టు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక చుట్టు జడ్పీటీసీ మళ్ళీ ఇప్పుడు జడ్పీటీసీ చేశాను నేను చట్టాన్ని కట్టుబడి ఉంటాను చట్ట వ్యతిరేక మనిషిని కాదు నేను మరి నా సొంత భూమి నాకు ముగ్గురు పిల్లలు నేను కొనుక్కునే భూమి నేను సాగు చేసుకుని నాకు వ్యవసాయం చేసుకుందాం భూమిని విలేకరులకు నమస్కారం ఆ రోజు లక్ష్మవరం నా పేరు సింహాచలం పొట్ల నేను విజయ సంఘ ప్రెసిడెంట్ని నోగరాజు గారు భూమి కొనేసరికల్లా గతంలో రెండు మూడు సార్లు తప్పాలుగా ఆ భూమి మీదకి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ముందు ఎవరో ఉండేవాళ్ళు తాను వెళ్ళిపోయారు తర్వాత వెళ్ళిపోవచ్చారు రీసెంట్గా మొన్న గతంలో ఒక ఇరవై కిందట్లో వెళ్ళినప్పుడు ఇరవై మేడం గారు మేము వెళ్ళేసరికల్లా వారి రాట్లో వేసుకొని మేము పట్టికారు వేసుకొని ఉండేది ఉన్నప్పుడు విలే ఇరవై మేడం గారు నాగరాజు గారు మీకు డాక్యుమెంట్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయి వాళ్ళని పిలిపించి అడుగుతా మరి ఏ రూపంగా వాళ్ళకి ఒక సంఘం అనేది ఉందట ఆ సంఘంలో ఎక్కడైతే భూమి ఖాళీగా ఉందో ఆ భూమిలోకి ఒక పది ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు వెళ్ళడం ఆ వచ్చిన డాక్యుమెంట్ జిరాయితీ భూమి పనులందరూ కూడా బెదిరింపులు బెదిరించడం ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ భూమి అంతా ఈ భూమికి మేము పొడుచుకొని చచ్చిన పోతాగా ఈ భూమి మేము ఒగ్గే పర్లేదని ఎంతోమంది అలా పోకరిస్తూ ఉన్నామని అలా పక్కపక్క గ్రామస్తులు కూడా తెలియపరిచారు గతంలో మనం వెళ్ళినప్పుడు అమ్మాయి భూమి డాక్యుమెంట్ మా మోకరాజు గారు కొన్నారంట ప్రతి కాగితాల రూపంలో మొత్తం ఉన్నాయి మనకి ఏమి డాక్యుమెంట్ ఉంటే పట్టుకురామంటే మాకు ఇటువంటి కాగితాలు లేవో మా దగ్గర అని 30 సంవత్సరాలు బట్టి మేము భూమి మీద ఉండేసరికల్లా 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సాగులో ఉన్న రైతు సరికల్లా ఆ పట్ట పాస్బుక్ కానీ ఒక కాగితం కానీ ఏమి లేకుండా ఇటువంటి రైతు ఉండడు ఇది ఆ రోజు ఆమె అడిగితే బాబా దోగరాజు గారు మేము చెప్పాము ఎవరికడైతే కొన్నారు మీరు అక్కడ తీసుకొచ్చిన ఎడల ఆ భూమిని ఉగ్గేస్తామంటే అది కరెక్ట్ కాదని చెప్పాము అంతే తప్ప ఆ అమ్మాయిని కానీ ఆ కన్నబాబు అనే వ్యక్తి అతను గౌరవంగా బ్రతికే మనిషి అతను ఒక ఉపాధ్యాయుడు అతను ఆమెను ఆ రోజు ఇటు పరిస్థితులు ఆమె ఇంటి మీద చేయడం కానీ కొట్టడం కానీ ఆ పరిస్థితి ప్రాంతంలో రాకుండా అతను మాతో పాటు మరిపల్లె ఉండి నర్సీపట్ల ఒక పని అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్కడికి గంటన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి ఈ పాక మాత్రం గ్రామస్తు నర్సీపట్ల నుంచి గుండాలు వచ్చారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అవాస్తవం ఆ పాకలు ఎటువంటి బియ్యం కానీ సామాగ్రి కానీ ఏమీ ఎటువంటి లేవు అది ఏంటంటే ఈ రాత్రికి ఈ పాక కట్టడం తెల్లారి చెప్పేయడం మళ్ళీ పాక ఏమని చేస్తే అది ఒక ఉద్రేకం మీద అది ఆ రోజు కూడా ఘర్షణ దిగింది ఏమైనా అమ్మ మీకు ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏమున్నాయో చూపించే మర్యాద పూర్వం అడిగిన ఎలా ఆ మటుకు కాకుండా ఆమె మా ఇంట్లో మగవాళ్ళు లేరు ఎవరు లేరు ఎవరంటే చూసుకున్నా ఇద్దరు మాట 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 అని ఆడాల మీద కలబడ్డ తప్ప కానీ మరో విధంగా ఆమెని ఎటువంటి కొట్టడం కానీ తిట్టడం కానీ ఎటువంటి జరగలేదు ఆమె ఇంకా కావాలంటే ఆ రోజు ఆమె ఏం మాట్లాడదు కూడా వీడియో కూడా తీశారు ఇలా మాట్లాడదు ఆడమనిషి కదా ఆడ పది మందో 15 మంది మాత్రం సభ్యులు మా గ్రామస్తులే తప్ప నర్సీపట్నం నుంచి కానీ ఎక్కడి నుంచి ఇటువంటి గోండాలు అటువంటి మాత్రం ఇటువంటి జరగలేదు